మొన్న పెట్టిన బ్యూటీ ప్రొడక్ట్స్ మీద రివ్యూకి కొంచెం మంచి రెస్పాన్సే వచ్చింది. ఎందుకు అంటే నా ఛానల్ ఇంకా అంత రీచ్ లేదు, అంత సబ్స్క్రైబర్స్ లేరు, కానీ నా ఛానల్ చూసి నాకు తెలిసిన వాళ్ళందరూ పర్సనల్గా నాకు మెసేజ్ చేశారు, ఆ ప్రోడక్ట్ గురించి అడిగి తెలుసుకున్నారు, నా రిజల్ట్ ఏంటని తెలుసుకున్నారు. సో అట్లా మన రివ్యూ ఎవరికైనా ఇంతన్నా యూజ్ అవుతుందంటే మనం హ్యాపీ ఫీల్ అవుతాం కదా. సో అట్లానే ఈరోజు ఇంకొక మొన్ననే ఈ ప్రోడక్ట్ కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ వీడియో లెంగ్తీ అయిపోతుంది, అది వేరు ఇది వేరే దానికి వస్తుందని చెప్పి నేను మొన్న ఈ ప్రోడక్ట్ చూపించలేదు. యాక్చువల్గా ఇది ఏంటంటే మీకు 5 షేడ్స్ ఆఫ్ లిప్స్టిక్ ఇనే సింగిల్ స్టిక్ అనమాట. దీన్ని ఫ్యాబ్ 5, ఇది నేను నైకాలో తీసుకున్నాను. ఇది రినీ బ్రాండ్, చూస్తున్నారా 5 షేడ్స్, ఇవన్నీ న్యూడ్ షేడ్స్ అండి. ఇప్పుడు నేను వేసుకున్నది కూడా ఇందులోదే. సో ఇది మ్యాటీ ఉంటుంది. సో మనం ఈ న్యూడ్ షేడ్స్ సింగిల్గా ఏదైనా బ్రాండ్లో తీసుకోవాలంటే మనకి ఒక్క కాస్ట్ వచ్చి 650, 500 అట్లా చాలా ప్రైజెస్ ఉన్నాయి కదా, కానీ ఇది స్టిక్ కంప్లీట్గా మనకు 750కి దొరుకుతుంది. సో నాకు ఎందుకు ఇది చాలా బెస్ట్ అనిపించింది అనమాట, ఇప్పుడు 750కి మనకి 5 షేడ్స్ దొరుకుతుంది, ఇంకో ఇట్లా లిప్ క్రేయాన్లా వస్తుంది మనకి. ఇది మనం యూజ్ చేసేదానికి మనకి ఇది చాలా రోజులే వస్తుంది. సో ఇంక ఇట్లా తీసుకోవాలా, ఇట్లా కింద ఇన్సర్ట్ చేసుకోవాలా, మీకు వేరే కలర్ అన్నీ న్యూడ్ షేడ్స్ అండి. సో మీరు ఎవరైనా ఇప్పుడు అంటే న్యూడ్ షేడ్స్ ట్రై చేద్దాము, నేను కూడా రీసెంట్గా న్యూడ్ షేడ్స్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఎవరైనా ట్రై చేద్దాం అనుకుంటే ఈ లిప్స్టిక్కి వెళ్ళండి, బాగుంటుంది. సో మనం వీడియోలోకి వెళ్దాము. వీడియో ఈరోజు వీడియో ఏంటంటే మీ దగ్గర అంటే మీకు ఒక చిన్న టిప్ ఓ సజెషన్ ఇద్దాం అనుకుంటున్నాను అనమాట. మీ దగ్గర కట్వర్క్ జున్నీస్ ఉన్నాయా? ఉండే ఉంటాయి లేండి, ఎందుకంటే ఇప్పుడు కట్వర్క్ జున్నీస్ లేని వాళ్ళు ఎవరున్నారు? ఒకసారి వేసుకొని బోర్ కొట్టిందా, లేకపోతే దాన్ని ఏమన్నా మీ కట్వర్క్ చున్నీకి మీరు ఒక న్యూ లుక్ ఎలా ఇచ్చుకోవచ్చు అనేది నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను అనమాట. సో ఇది కట్వర్క్ చున్నీ అండి, ఇది చున్నీ. సో న్యూ లుక్ అంటే చున్నీని డిఫరెంట్గా వేసుకోవడం చూపిద్దాం అనుకుంటున్నారా? కాదండి, ఇదే చున్నీని మీరు ఇట్లా శారీ మీద కానీ క్రాప్ టాప్ మీద కానీ లేకపోతే మీరు ఏ డ్రెస్కి అయితే అనుకొని కొనుక్కున్నారో అదే డ్రెస్కి మీరు దీన్ని ఓవర్కోట్ చేసుకోవచ్చు అనమాట. ఈ కట్వర్క్ చున్నీతోనే మనం ఓవర్కోట్ అనేది చేసుకోవచ్చు. అది ఎట్లా చేసుకోవచ్చు అనేది ఈరోజు మీకు విత్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. సో ఇది కట్వర్క్ చున్నీ అండి. సో దీన్ని మనం మన లెంత్ మీరు ఎంత హైట్ ఉంటే అంత హైట్ చేసుకోవచ్చు, కానీ ఇది మనకు ఫుల్ చున్నీ యూజ్ అవ్వదు, హాఫ్ చున్నీతోనే మనము ఓవర్కోట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీరు ఎంత లావుగా ఉన్నా మీ సైజ్ 44 అయినా కూడా మీకు ఇంత విడ్త్లో మీకు చున్నీ అనేది అయిపోతుంది. సో దీన్ని ఇట్లా 4 ఫోల్డ్స్ చేసుకున్నాం కదా, సో 4 ఫోల్డ్స్ చేసుకొని ఈ పార్ట్ అనేది మనకి ఫ్రంట్ వస్తుంది ఇట్లా. సో 4 ఫోల్డ్స్ చేసుకున్నాక ఒకవేళ మీకు ఎవరికి కటింగ్ స్టిచ్చింగ్ రాకపోయినా జస్ట్ మీరు మీ టైలర్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఐడియా కూడా చూపించుకోవచ్చు ఎట్లా చేయించుకోవచ్చు ఏంటి అనేది. కాలర్ నెక్కి మనం ఏం చేస్తామంటే నెక్ 5 ఇంచెస్ తీసుకుంటాము, అండ్ షోల్డర్ అనేది నెక్ 2.5 అంటే 5 ఇంచెస్ బ్రాడ్, అండ్ షోల్డర్ కూడా 5 ఇంచెస్ తీసుకుంటామన్నమాట. సో అట్లానే మీరు ఓవర్ కోట్ కూడా కట్ చేసుకునేటప్పుడు లైక్ కాలర్ నెక్ లాగా బ్యాక్ హై నెక్ ఉండేలాగా ఫ్రంట్ జస్ట్ చిన్న షేప్ ఇచ్చుకునేలాగా కట్ చేసుకుంటే మీకు నెక్ మీరు ఏ నెక్ దేని మీద కన్నా సరే ఇది సెట్ అయిపోతుంది, మీరు బోట్ నెక్ వేసుకున్నా ఏం వేసుకున్నా. సో ఫస్ట్ దీని లెంత్ అనేది నేను 42 తీసుకుంటున్నాను. ఇంకా మీకు ఈ కిందన మీకు కనిపిస్తుంది కిందన ఇట్లా కర్వ్స్ ఉండడం వల్ల మనం కిందని ఫోల్డ్ చేయాల్సిన అవసరం కూడా ఏం ఉండదు. సో ఇది నెక్ అనేది నేను 5 ఇంచెస్ తీసుకున్నా, అండ్ షోల్డర్ అనేది కూడా జస్ట్ 4.5 తీసుకున్నాను. సో మీరు అంటే దీని చెస్ట్ ఎగ్జాక్ట్గా ఏమీ అవసరం లేదండి మనము, అండ్ ఇది ఆర్మ్స్ అంటారు కదా, ఆర్మ్స్కి రౌండ్ కోసము 7 ఇంచెస్ డీప్ తీసుకున్నాను. ఆర్మ్స్ రౌండ్ ఇలా 7 ఇంచెస్ డీప్ అనేది తీసుకున్నాను అనమాట. సో మనకి ఆర్మ్స్ మోస్ట్ తీసుకోండి. సో దీనికి ఏం పెద్ద మార్జిన్ అవసరం లేదు, మీరు చూస్తే మీకు దీనికి పెద్ద మార్జిన్ అవసరం లేదు. ఇట్లా ఆర్మ్స్ 17, మోస్ట్లీ 17 అనేది సరిపోతుందండి. సో మన చెస్ట్ మీ చెస్ట్ ఎంతన్నా ఉండనివ్వండి, కొంచెం లూజ్ టైట్ ఎట్లా ఉన్నా, ఎందుకంటే ఇది మనకి బటన్స్ అవి ఏం పెట్టుకోము కాబట్టి ఎడ్జ్ వరకు తీసుకోండి. దీనికి మార్జిన్ కూడా ఏం అవసరం లేదనమాట, జస్ట్ సైడ్ కోవర్ లాక్ చేసుకున్నా లేదంటే ఒక్క స్టిచ్ మందం మార్జిన్ వచ్చినా కూడా సరిపోతుంది. సో ఇది మన ఆర్మ్స్ రౌండ్ అయిపోయింది, ఇది మన షోల్డర్ అయిపోయింది. సో మనము
ఇప్పుడు ఇట్లా తీసుకుందాము అండ్ కింద వరకు దీని అకార్డింగ్లీ డౌన్ వరకు కట్ చేసుకుంటాము అండ్ ఇది ఇంకొకటి వచ్చి మనకి జస్ట్ మనం కట్ వర్క్ టాప్ ఎట్లానో అట్లాగా సైడ్కి కట్స్ వస్తాయి అన్నమాట సో కట్ ఎంతవరకు కావాలనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇందులో టోటల్ లెంగ్త్ నుంచి ఇది దీనికి అట్లా ఏమీ పర్టికులర్ మెజర్మెంట్స్లోనే కట్ పెట్టుకోవాలి అని ఏం లేదు జస్ట్ కింద నుంచి ఒక 5 ఇంచెస్ కట్ పెట్టుకున్నా 8 ఇంచెస్ కట్ పెట్టుకున్నా కూడా సరిపోతుంది అనమాట ఇదేంటంటే మన ఓవర్ కోట్ మన డ్రెస్ అంతా స్టిచ్ అయ్యాక దాని పైన నుంచి వేసుకునేది కాబట్టి సో దీనికి కానీ ఫోల్డింగ్స్ మాత్రం ఇట్లా ఒక 2 లోపలికి 2 బయటకి అన్నట్టు సో దీన్ని జస్ట్ ఈ షేప్లో మనం కట్ చేసేసుకుందాం అది చూసారు కదా అవుట్పుట్ మొత్తం రెడీ అయ్యాక ఇట్లా వస్తుందండి ఇంకా దీనికి చిన్న చిన్న ఫినిషింగ్స్ ఉన్నాయి జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చూపిద్దామని తీసుకొచ్చాం ఇంకా పైన ఇది ఏం లేదండి అందులో ఉన్న దాంతోనే జస్ట్ ఇట్లా మీరు ఫోల్డ్ చేసుకుంటే మీకు రెడీ అయిపోయింది కోట్ అనేది ఇట్లా చూడండి ఇట్లా ఇది వేసుకుంటే ఎట్లా ఉంటుందని నేను చూపిస్తా జస్ట్ ఏం లేదండి ఓవర్ కోటు మనం శారీ మీదకి వేసుకోవచ్చు మీరు క్రాప్ టాప్ అనుకుంటే దాని మీదకి వేసుకోవచ్చు అండ్ లాంగ్ ఫ్రాక్కి కూడా వేసుకోవచ్చు ఓవర్ కోట్ మొత్తం అయ్యాక ఈ లుక్ వస్తుందండి చూడండి ఇక్కడ చిన్న కట్స్ అని చెప్పాను కదా అండ్ ఇక్కడ కట్స్ అండ్ బ్యాక్ కూడా చిన్న స్లిట్ ఇచ్చాను అన్నమాట సో మీకు రెడీ అయ్యాక ఈ లుక్ వస్తుంది ఇది శారీ మీద కాబట్టి మీకు అండ్ దీనికి మొత్తం అంతా అయ్యాక ఇది చూసారా ఇది నేను మొన్న ఎంబీలో వెళ్ళినప్పుడు పైన బజార్ అని ఒకటి మనకి ఎంబీలో స్ట్రీట్ సైడ్ షాపింగ్ అనేది ఒకటి పెట్టారనమాట సో అందులో పెట్టారు ఇట్లా పెట్టేసుకొని దీనికి ఇట్లా ఏదన్నా ఒక మంచిది ట్యాగ్ చేసుకోండి మీ ఓల్డ్ మీరు చూడండి మీ ఓల్డ్ కట్ వర్క్ చున్నీని ఓవర్ కోట్ చూసుకుంటే శారీకి ఎంత బాగుందో సో ఇన్ని ఇలాంటి ఓవర్ కోట్స్ మీరు ఇట్లా వేసుకొని వెళ్తే ఇది మనకి ట్రెండీగానూ ఉంటుంది అట్లానే చాలా నీట్గా కూడా ఉంటుంది సో మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మధుస్ లో థ్యాంక్స్